లులూ హైపర్ మార్కెట్ దుబాయ్లో వన్ ఆఫ్ ది ఫేమస్ మార్ట్ అన్నమాట. ఇది 175 కంటే ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయంట యూఏఈలో. నేను అజ్మాన్లో ఉండే లులూ మార్ట్కి వెళ్ళా. క్రిస్మస్ సేల్స్ అప్పుడే స్టార్ట్ అయినట్టున్నాయి. చాలా కలర్ఫుల్గా ఉంది మొత్తం. తల కూడా పక్కకు తిప్పకుండా స్ట్రైట్గా నేను ఫుడ్ సెక్షన్స్కి వెళ్ళిపోయా. సీ ఫుడ్ సెక్షన్స్ ఆల్మోస్ట్ అన్ని ఫేమస్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్రాన్స్ చూసారా, 300 గ్రాములే ఆల్మోస్ట్ 170 రూపాయలు వేస్తున్నాడు. స్క్విడ్ కూడా అమ్ముతున్నారు. మీరు ఎంతమంది స్క్విడ్ని తిన్నారో కామెంట్ చేయండి చూద్దాం. ఇంకా నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలి అనుకుంటున్న ట్యూనా ఫిష్ కూడా ఉంది ఇక్కడ. దీని కుకింగ్ ప్రొసీజర్ చూసి వేసేయాలి ఒకరోజు. సీ ఫుడ్ సెక్షన్ పక్కనే మటన్ అండ్ బీఫ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పాకిస్తాన్ మటన్ ఒక ప్రైస్, ఇండియన్ మటన్ ఒక ప్రైస్ ఉన్నాయి. నాకు తెలిసి ఆ కంట్రీస్ ఉండే డిస్టెన్స్ని బేస్ చేసుకునే ప్రైజెస్ ఉన్నాయి అనుకుంటా. పాకిస్తాన్ మటన్ అయితే మన ఇండియన్ రూపీస్లో 730 రూపాయలకే వచ్చేస్తుంది. ఇండియా మటన్ అయితే 800 దగ్గరలో ఉంది. ఇంకా రకరకాల గుండెకాయలు, వేరే వేరే కాయలు, కోడికాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మా చేతిలో ఉండే ప్యాకెట్లో అయితే కనీసం 200 చికెన్ హార్ట్స్ ఉంటాయనుకుంటా. ఇదంతా పర్లేదు కానీ ఈ ఘోరం చూడండి ఒకసారి. ఇవి మొత్తం ఫ్రీజ్డ్ నాన్ వెజ్ ఐటమ్స్. ఈ కోడ్ని ప్యాక్ చేసింది May 2022 అంట. అంటే 6 నెలలు పైన అయింది కట్ చేసి. ఇంకా లెగ్ పీస్ ప్యాక్ అని, డ్రమ్ స్టిక్ ప్యాక్ అని, గ్రైండర్లో మిక్స్ చేసి హాట్ డాగ్స్ అని రకరకాలుగా ఉన్నాయి. ఇంకా ఇలాంటి గ్రోసరీ ఐటమ్స్ దుబాయ్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. ఈసారి ఇంకా కొన్ని కామన్గా యూస్ చేసే ఐటమ్స్ గురించి వీడియో చేస్తాను.